Hi friends, welcome to my YouTube channel. Ee roju nenu The Corpus of Anna Fritz movie gurinchi cheppabothunnanu. Meeru ganaka na channel ni first time vachinatlayite please na channel ni subscribe cheyadam matram marchipokandi. Movie starting lo manam Anna dead body ni chustam. Dead body ni hospital loki teeskostaru. Ikkada manaki Anna past gurinchi chupistaru. Asalu Anna ela chanipoyindo. Anna chala famous aina actress. అలా ఒక రోజు ఆనా ఒక ప్రైవేట్ పార్టీ బాత్రూంలో చనిపోయి ఉంటుంది. తన బాడీ మీద ఎలాంటి మార్క్స్ కూడా ఉండవు. అసలు ఆనా ఎలా చనిపోయిందో తెలుసుకోవడానికి ఆనా డెడ్ బాడీని హాస్పిటల్లోకి పోస్ట్ మార్టం కోసం తీసుకొస్తారు. ఈవెన్ ఏ హాస్పిటల్లో ఆనా బాడీ ఉందో కూడా ఎవరికీ చెప్పరు. ఇంకో సైడ్ మనం ఐవాన్ అండ్ జావిని చూస్తాం. వాళ్ళు హాస్పిటల్లో పావ్ని కలవడానికి వస్తారు. ఎందుకంటే వాళ్ళు ముగ్గురు పార్టీకి వెళ్ళాలని అనుకుంటారు. పావ్ పోస్ట్ మార్టంలోనే వర్క్ చేస్తాడు. అలా తను వర్క్ అయిపోయాక వాళ్ళు ముగ్గురు డ్రింక్ చేస్తూ ఉంటారు. ఇంకా వాళ్ళ ముగ్గురు ఆనా గురించి మాట్లాడుతూ ఉంటారు. అప్పుడే అక్కడ ఉన్న ఇవాన్ అంటాడు, మేము తన శవాన్ని చూడొచ్చా అని అంటాడు. ఆ మాట విన్నప్ప ఫస్ట్ నో అంటాడు, ఎందుకంటే అది రిస్క్ అని, ఇలా చేయడం వల్ల తన జాబ్ కూడా పోవచ్చు అని. ఆనా చాలా ఫేమస్ అండ్ బ్యూటిఫుల్ యాక్ట్రెస్, అందుకే వాళ్ళిద్దరూ చూడాలని అనుకుంటారు. ఇంకా వాళ్ళు అలా బలవంతం చేస్తూ ఉంటే లాస్ట్కి పావ్ ఓకే అంటాడు. ఇంకా వాళ్ళిద్దరిని హాస్పిటల్లో ఉన్న మార్చరీ రూమ్లోకి తీసుకెళ్తాడు. ఇంకా అప్పుడే పావ్ ఒక శవం దగ్గరికి వచ్చి నిల్చుంటాడు. ఇంకా ఆ శవం మీద ఉన్న బెడ్షీట్ని తీస్తాడు. ఆ శవం ఒక ఓల్డ్ ఉమెన్ది. అది చూసి ఇవాన్ అండ్ జావి చాలా భయపడతారు. అసలైతే పావ్ వాళ్ళిద్దరితో జోక్ అనేది చేస్తూ ఉంటారు. ఇంకా లాస్ట్కి పావ్ వాళ్ళిద్దరిని ఆనా డెడ్ బాడీ దగ్గరికి తీసుకొస్తాడు. తన ఫేస్ మీద నుండి బెడ్షీట్ అనేది తీస్తాడు. ఆనా చూడడానికి చాలా అందంగా కనిపిస్తుంది. ఇది చూసి ఇవాన్ బెడ్షీట్ ఇంకొంచెం తీస్తాడు. ఇంకా తన బ్రెస్ట్ని టచ్ చేస్తాడు. జావీకి ఇది చూడడానికి చాలా చెత్తగా ఉంటుంది, ఎందుకంటే ఇవాన్ చనిపోయిన శవంతో ఇలా బిహేవ్ చేస్తున్నాడు అని. ఇంకా ఇవాన్ జావిని కూడా ఫోర్స్ చేస్తాడు తన బ్రెస్ట్ అనేది టచ్ చేయడానికి. ఇక లాస్ట్కి జావి కూడా టచ్ చేస్తాడు. ఇంకా దీని తర్వాత ఇవాన్ అంటాడు, నాకు ఆనాతో ఇంటిమేట్ అవ్వాలని ఉంది అని అంటాడు. అప్పుడే పావ్ కూడా అంటాడు, నేను కూడా ఒక శవంతో ఇలా బిహేవ్ చేశా అని. ఆ అమ్మాయి 17 or 18 ఇయర్స్ అని అంటాడు. వీళ్ళ మాటలు విన్న జావికి ఇదంతా తప్పు అని అనిపిస్తుంది. ఇంకా వాళ్ళు ముగ్గురు డ్రగ్స్ తీసుకుంటారు. డ్రగ్స్ తీసుకున్నాక ఈవెన్ అండ్ పావ్ వేరే రూమ్లోకి వెళ్తారు. రూమ్లోకి వెళ్ళాక ఈవెన్ ఆనాని రేప్ చేస్తాడు. ఈవెన్ తర్వాత పావ్ కూడా తనని రేప్ చేస్తాడు. అలా కొద్దిసేపు అయ్యాక ఆనా కళ్ళు తెరుస్తుంది. పావ్కి కొంచెం కూడా తెలీదు తను బ్రతికిన అమ్మాయిని రేప్ చేస్తున్నాడు అని. కొద్దిసేపు అయ్యాక తనకి తెలుస్తుంది ఆనా బ్రతికే ఉంది అని. ఇంకా తను భయపడి గట్టిగా అరుస్తాడు. అది విన్న ఇవాన్ అండ్ జావి అక్కడికి వస్తారు. అప్పుడు పావ్ అంటాడు, ఆనా మళ్ళీ బ్రతికిందని. అది విన్న ఇవాన్ చాలా భయపడతాడు, ఎందుకంటే ఆనాకి తెలుసు పావ్ తనని రేప్ చేశాడు అని. వాళ్ళకి తెలుసు ఒకవేళ ఆనా బ్రతికితే వాళ్ళని జైలుకి పంపిస్తుంది అని. ఇంకా పోలీస్ వాళ్ళతో మొత్తం చెప్పిస్తుందని భయపడతారు. ఇంకా ఇవాన్ డిసైడ్ అవుతాడు ఆనాని చంపేయాలి అని, ఎందుకంటే తనకి ఇలాంటి రిస్క్ తీసుకోవాలని లేదు. జావి ఆనాకి హెల్ప్ చేస్తాడు. ఇంకా తనకి డ్రెస్ వేస్తాడు. జావి వాళ్ళ మాటలను ఒప్పుకోడు. ఇంకా జావి అంటాడు, నువ్వు తనని రేప్ చేశావు అందుకే నువ్వు అనుభవించాలని అంటాడు. ఈ మాట మీద జావి అండ్ ఇవాన్ మధ్య గొడవ అవుతుంది. ఈ గొడవలో ఇవాన్ జావిని బాగా కొడతాడు. ఈ గొడవ చూసిన పావ్ వాళ్ళ ఇద్దరిని గొడవ పడకుండా ఆపుతాడు. గొడవ అయిపోయాక ఇవాన్కి రియలైజ్ అవుతుంది తన కోపంలో జావిని హెడ్ మీద కొట్టాడు అని. ఇంకా జావి హెడ్ నుండి బ్లడ్ కూడా వస్తుంది. ఇంకా వాళ్ళిద్దరూ జావికి ట్రీట్మెంట్ ఇవ్వాలని అనుకుంటారు. లాస్ట్ టైం పావ్ కొలిక్ ఒక శవాన్ని తీసుకొస్తాడు. అది చూసి వీళ్ళు ముగ్గురు దాక్కుంటారు. వచ్చిన అతను అక్కడ శవాన్ని పెట్టేసి బయట నుండి డోర్ లాక్ చేసి వెళ్తాడు. ఇప్పుడు వీళ్ళు బయటికి వెళ్ళలేరు. ఇంకా తనకి ట్రీట్మెంట్ కూడా ఇవ్వలేరు. ఇటు ఆనా తను ఎటు కదలలేకపోతుంది, ఎందుకంటే చాలా అవర్స్ తర్వాత తను బ్రతుకుతుంది. అందుకే తన బాడీ మొత్తం కదలకుండా పారలైజ్ అయి ఉంటుంది. ఇవాన్ అండ్ పావ్ ఆనాని వేరే రూమ్లోకి తీసుకెళ్తారు.
పావు తన కొలిక్తో అంటాడు, నేను మోచరీ రూమ్లో లాక్ అయిపోయాయి ఉన్నా అని, నువ్వు వచ్చి త్వరగా డోర్ తీయమని అంటాడు. ఇంకా పావు తన డ్రెస్ అనేది చేంజ్ చేసుకుంటాడు. దీని తర్వాత పావు కొలి అక్కడికి వస్తాడు. అది విన్న ఆనా గట్టిగా అరవడానికి ట్రై చేస్తుంది. అది అబ్జర్వ్ చేసిన ఇవాన్ ఆనా నోరు గట్టిగా మూస్తాడు. దీని తర్వాత పావు మోచరీ రూమ్ కీస్ని తీసుకొని తన కొలిక్తో వెళ్ళిపోతాడు. ఇటు జావేకి సరిగ్గా బ్రీతింగ్ కూడా అందదు. ఇది చూసిన ఇవాన్ చాలా భయపడతాడు. ఇంకా అప్పుడు ఆనా అంటుంది తను చనిపోయాడు అని. కొద్దిసేపు అయ్యాక అక్కడికి పావు వస్తాడు. పావుకి తెలుస్తుంది జావి చనిపోయాడు అని. అది విని పావు బాగా ఏడుస్తాడు. అప్పుడు ఇవాన్ అంటాడు, ఇదంతా కావాలని చేయలేదు అని, ఇదంతా యాక్సిడెంటల్గా అయింది అని, ఇందులో మన తప్పు లేదని అంటాడు. ఈ మాట విన్న ఆనా ఇదంతా చేసినందుకు నువ్వు జైలుకి వెళ్తావని చెప్తుంది. ఇది విన్న ఇవాన్ నోరు మూసుకోని అంటాడు. దీని తర్వాత ఇవాన్ పావుని బయటికి తీసుకొస్తాడు. ఇంకా పావుతో అంటాడు, ఒకవేళ మనం జైలుకి వెళ్తే మన ఫ్యూచర్ నాశనం అవుతుందని, అందుకోసం మనం జావిని బాడీని పూడ్చిపెట్టాలి అని, ఆనాని చంపేయాలని అని. ఇంకో సైడ్ ఆనా స్ట్రిచ్చర్ నుండి కింద పడుతుంది. ఇంకా తను జావి దగ్గరికి వెళ్ళి జావి పాకెట్లో నుండి మొబైల్ తీసుకుంటుంది. మొబైల్ తీసుకొని తన ఫాదర్కి కాల్ చేస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి పావ్ అండ్ ఇవాన్ అక్కడికి వస్తారు. వాళ్ళు ఆనా హ్యాండ్లో మొబైల్ చూసి తన దగ్గర నుండి మొబైల్ తీసుకుంటారు. తీసుకొని ఇవాన్ మొబైల్లో ఉన్న కాల్ హిస్టరీని చూస్తాడు. అందులో ఆనా కాల్ చేసిన నెంబర్ ఉంటుంది, బట్ ఆనా ఎవరితో మాట్లాడలేదు. ఇంకా వాళ్ళు ఇద్దరు ఆనాని వేరే దగ్గరికి తీసుకెళ్తూ ఉంటారు. అప్పుడే అక్కడ జావి మొబైల్కి కాల్ వస్తుంది. ఆ మొబైల్ ఇవాన్ దగ్గర ఉంటుంది. ఇవాన్ కాల్ లిఫ్ట్ చేయగానే ఆనా గట్టిగా డాడీని అరవబోతుంది. అది చూసి పావు గట్టిగా ఆనా నోరుని మూస్తాడు. అసలైతే ఆ కాల్ ఆనా వాళ్ళ డాడ్ చేస్తాడు. ఆనా వాళ్ళ డాడ్కి కాల్ చేసింది, అందుకే తన డాడ్ మళ్ళీ రివర్స్ కాల్ అనేది చేస్తాడు. కాల్ లిఫ్ట్ చేసిన ఇవాన్ రాంగ్ నెంబర్ అని అంటాడు. ఇంకా కాల్ కట్ చేస్తాడు. ఇంకా ఇవాన్ ఆనాని మోచరీ రూమ్లోకి తీసుకొచ్చి గట్టిగా చెంప మీద కొడతాడు. అప్పుడు ఆనా అంటుంది, నువ్వు చేసిన పనికి తప్పకుండా జైలుకి వెళ్తావని అంటుంది. అప్పుడు ఇవాన్, కొద్దిసేపటి వరకు నువ్వు శవమని, ఇప్పుడు నువ్వు మళ్ళీ శవంగా అవుతావని అంటాడు. అలా అనేసి అక్కడి నుండి జావి శవంని కంటైనర్లో పెట్టడానికి కంటైనర్ తీసుకురావడానికి వెళ్తాడు. ఇంకా పావు ఆనా కాళ్ళు చేతులను కడుతూ ఉంటాడు. అప్పుడు ఆనా అంటుంది, నువ్వు ఇవాన్కి హెల్ప్ చేయాల్సిన అవసరం లేదు అని, తనే జావిని చంపేశాడు అని అంటుంది. అప్పుడు పావు అంటాడు, అది ఒక యాక్సిడెంటల్గా అయ్యింది అని అంటాడు. అప్పుడు ఆనా అంటుంది, నువ్వు నీ కొలిక్తో బయటికి వెళ్ళినప్పుడు ఇవాన్ జావిని చంపేశాడు అని అంటుంది. ఇది విన్నాక పావు ఆలోచించడం స్టార్ట్ చేస్తాడు. ఇంకా తను ఇంకా ఆనా నోరుని టేప్ వేస్తాడు. ఇంకా తను లోపలికి వెళ్ళి జావి బ్లడ్ని క్లీన్ చేస్తూ ఉంటాడు. ఇటు ఆనా మెల్లమెల్లగా ఆ రూమ్లో నుండి పాక్కుంటూ బయటికి వెళ్తుంది. ఇంకో సైడ్ ఇవాన్ కంటైనర్ తీసుకొని వస్తూ ఉంటాడు. ఇటు పావు బ్లడ్ క్లీన్ చేస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి ఇవాన్ వచ్చి ఆనా తప్పించుకొని పోయిందని అంటాడు. ఇంకా వీళ్ళిద్దరూ ఆనాని వెతకడానికి వెళ్తారు. ఇంకో సైడ్ ఆనా ఎలాగో అలా లిఫ్ట్ దగ్గరికి వస్తుంది. ఇంకా లిఫ్ట్ డోర్ క్లోజ్ చేసే సమయానికి అక్కడికి ఇవాన్ వస్తాడు. ఇవాన్ తనని తీసుకొని వెళ్తాడు. దీని తర్వాత పావు ఇవాన్ని అడుగుతాడు, నువ్వు కావాలని జావిని చంపేశావు కదా అని అంటాడు. అప్పుడు ఇవాన్ హా అని, అది ఒక యాక్సిడెంటల్గా అయిందని అంటాడు. అప్పుడు పావు అంటాడు, కాదు నువ్వు కావాలి అని తనని చంపేశావు కదా అంటాడు. వీళ్ళ ఇద్దరి మధ్య కొద్దిసేపు డిస్కషన్ అనేది అవుతుంది. కొద్దిసేపటికి ఇవాన్, ఇదంతా అబద్ధమని, నువ్వు ఆనాని నమ్మవలసిన అవసరం లేదు అని అంటాడు. ఇంకా వాళ్ళిద్దరూ ఆనాని ఎలా చంపాలని మాట్లాడుకుంటారు. అప్పుడే పావు తనకి ఒక క్లాత్ తీసుకొచ్చి ఇస్తాడు. బట్ ఇవాన్ అది తీసుకోకుండా పావునే ఆనాని చంపమంటాడు. బట్ పావుకి ఆనాని చంపాలని ఉండదు, బికాస్ జావిని చంపింది తను కాదు అని, ఇవాన్నే చంపాడు అని అనుకుంటాడు. అసలైతే ఇవాన్కి ఒక్కడే జైలుకి వెళ్ళాలని లేదు. అందుకే పావు హ్యాండ్ తీసుకొని ఆనా ఫేస్ మీద క్లాత్ పెడతాడు. ఇంకా ఆనాని వాళ్ళిద్దరూ చంపేస్తారు. దీని తర్వాత ఆనా బాడీని స్ట్రెచ్చర్ మీద వేస్తారు.
ఇంకా జావి బాడీని కంటైనర్లో వేస్తారు. ఇంకా ఇవాన్ కంటైనర్ని తీసుకొని వెళ్ళిపోతాడు. ఇటు పావు ఆనా బాడీని క్లీన్ చేస్తూ ఉంటాడు. ఇవాన్ బయట వేసేసి మళ్ళీ హాస్పిటల్ లోపలికి వస్తాడు. ఇటు పావు ఆనా బాడీని మొత్తం క్లీన్ చేస్తాడు. ఇంకా వెళ్ళాలని అనుకుంటాడు. వెళ్ళే ముందు ఒకసారి ఆనా ఫేస్ మీద నుండి క్లాత్ తీస్తాడు. ఇక్కడ ఆనా బ్రతికే ఉంటుంది. పావు ఆనాతో జాగ్రత్తగా ఉండు అని అంటాడు. అసలైతే ఆనా ఇవాన్ గురించి చెప్పినప్పుడే వాళ్ళిద్దరూ ప్లాన్ వేస్తారు. ప్లాన్ ప్రకారమే ఆనా చనిపోయినట్టు యాక్టింగ్ చేస్తుంది. అప్పుడే అక్కడికి ఇవాన్ వస్తాడు. వచ్చి మొత్తం రూమ్ చెక్ చేస్తాడు. ఇంకా తను ఆనాని కూడా చూస్తాడు. బట్ ఆనా చనిపోయిందో లేదో అర్థం కాదు. ఇంకా వాళ్ళు లైట్ ఆఫ్ చేసి అక్కడి నుండి వెళ్ళిపోతారు. లిఫ్ట్ దగ్గరికి రాగానే ఇవాన్ తన పర్స్ చెక్ చేస్తాడు. అందులో తన ఐడి కార్డు ఉండదు. అప్పుడు ఇవాన్ ఐడి కార్డ్ తీసుకురావడానికి మార్చరీ రూమ్లోకి వెళ్తాడు. పావు ఆపడానికి ట్రై చేసిన తను రూమ్ లోపలికి వెళ్తాడు. ఇవాన్ చూస్తాడు ఆనా ఇంకా బ్రతికే ఉంటుంది. ఇది చూసి ఇవాన్ పావుని తిడతాడు. ఇంకా పావు గొంతుని గట్టిగా పట్టుకుంటాడు. అసలైతే జావి చనిపోయాక పావుని చంపేయొద్దు అని అనుకుంటాడు. అందుకే తను పావుని వదిలేస్తాడు. అప్పుడే ఆనా సీజర్తో వెనుక నుండి పొడుస్తుంది. దీంతో ఇవాన్ అక్కడికక్కడే చనిపోతాడు. అప్పుడు పావు మనం ఇలా చేయకుండా ఉండాల్సింది అంటాడు. ఇంకా ఆనా పావుని కూడా పొడిచేస్తుంది. ఇంకా ఈ మూవీ ఇక్కడికి ఎండ్ అవుతుంది.